హన్సి చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ అను నువ్వు చెప్పురా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ సో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ సో లాస్ట్ ఇయర్లా కాకుండా ఈ ఇయర్ అయినా అందరం బాగుండాలి అని చెప్పి కోరుకుందాం సో వాసు చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరికి తెలుగు పండిట్ సో మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి సో ఈ రోజుకి వీడియో వచ్చేటప్పటికి మా న్యూ ఇయర్ డే వ్లాగ్ మొత్తం మీకు కంటిన్యూ అవుతుంది సో డే ఇప్పుడే స్టార్ట్ అయింది యాక్చువల్గా నైట్ నుంచి మేము కింద రంగోలీ వేసింది అవన్నీ షూట్ చేశాను అనమాట సో అవన్నీ కలిపి మీకు ఒక వ్లాగ్ కింద పెడుతున్నాను చూసి ఎంజాయ్ చేయండి అండ్ మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన సబ్స్క్రైబర్స్ నాన్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ సో ఈ లాస్ట్ ఇయర్ జరిగినట్టు కాకుండా ఈ ఇయర్ అయినా అందరం బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి అండ్ దానికంటే ముందు నేను నా అవుట్ఫిట్ డీటెయిల్స్ ఇస్తాను మీకు సో ఇది వచ్చేటప్పటికి కంప్లీట్గా ఒక ఇక్కత్ లాంగ్ ఫ్రాక్ అనమాట సో ఇది నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను మీకు కావాలి అంటే నేను ఈ డ్రెస్ యొక్క ఆ పేజ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు నచ్చితే ట్రై చేయండి క్లాత్ మాత్రం నిజంగా చాలా బాగుంది ప్యూర్ ఇక్కత్ సో నేను ఇలాంటిది స్టిచ్ చేయించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా బట్ నాకు మొన్న ఎందుకో సర్చ్ చేస్తుంటే దొరికింది సో నేను ఈ కాంబినేషన్ నేను వాళ్ళకి చెప్పి చేయించుకున్నాను అనమాట సో ఈ డ్రెస్ ఫుల్ లుక్ ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను చూడండి అండ్ ఇక్కడ నుంచి మా డే వ్లాగ్ మొత్తం కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే చిన్న బెల్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో దాని నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది సో నా వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు సో ఇప్పుడు మనం వీడియోకి వెళ్ళిపోదాం యా డ్రెస్ కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట సో డ్రెస్ నిజంగా చాలా చాలా బాగుంది అండ్ వేసుకుంటే కూడా చాలా కంఫర్ట్గా ఉంది సో మనకి తెలిసిందే కాటన్ అనేటప్పటికీ మనకి ఎలా అయినా కొంచెం కంఫర్ట్గానే ఉంటుంది వేరే ఫ్యాబ్రిక్తో కంపేర్ చేస్తే సో ఇలా ఇక్కత్లో నేను ఇదేంటంటే వాళ్ళకి మొత్తం కలర్ కాంబినేషన్ అన్నీ కూడా ఇచ్చి నేను మళ్ళీ రిఫరల్ పిక్ పంపించి సపరేట్గా డిజైన్ చేయించుకున్నాను అనమాట స్పెషల్గా సో అంటే కస్టమైజ్ చేయించుకున్నాను సో దీని తాలూకా లింక్స్ అని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మాది నైట్ రంగోలీ స్టార్ట్ అయిపోయిందనమాట యాక్చువల్లీ నేను పైనే ఉన్నాను బట్ కింద వచ్చేటప్పటికి వాళ్ళు తను మా వాచ్మెన్ అండ్ అలాగే అవతల పైన ఉంటారు ఆంటీ బిల్డర్ ఉంటారనమాట బిల్డర్ గారు వాళ్ళ వైఫ్ అనమాట సో వాళ్ళు ఆల్రెడీ కింద రంగోలీ స్టార్ట్ చేశారు నేనైతే చూడలేదు సో లేట్గా జాయిన్ అయ్యానమాట నేను అంటే నేను అనుకోలేదు యాక్చువల్గా మా అపార్ట్మెంట్ ఇంకా ఫిల్ అవ్వలేదన్నమాట ఒక 3-4 ఫ్యామిలీస్ ఉన్నామంతే ఇంకెక్కువ అయితే లేరు సో వెయ్యరేమోలే అనుకున్నాను బట్ వాళ్ళు ఆల్రెడీ కింద స్టార్ట్ చేసేసారు సో తర్వాత నన్ను పిలిచారనమాట ఇంకా ఆ టైంకి వెళ్ళాను అప్పుడు టైం వచ్చేసి 9:30 అలా అయింది ఆ టైంకి వెళ్ళాను నేను కిందికి అక్కడ నుంచి ఆ ముగ్గులన్నీ అయిపోయి మేము పైకి వెళ్ళేసరికి న్యూ ఇయర్ కూడా కింద అయిపోయిందనమాట 12కి విష్ చేసి తర్వాత మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వచ్చేసాము సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ ఎలాగో రంగోలీ వేశారు కదా నేను హెల్ప్ చేస్తున్నాను అనమాట సో నాకైతే అంత ఎక్కువ ముగ్గులు అయితే రావు చూసి పెట్టగలను బట్ సొంతంగా అయితే నేను వేయలేను సో అందుకని చెప్పి వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పి కొంచెం హెల్ప్ చేయడానికి కూర్చున్నాను అంతే అండ్ ఇదంతా క్రెడిట్ మొత్తం మా వాచ్మెన్కి అనమాట లక్ష్మి వేసింది సో తనే మొత్తం అంతా వేసిందనమాట అండ్ నేను ఆంటీ వచ్చేటప్పటికి కలర్స్ తర్వాత మళ్ళీ పైనుంచి ముగ్గుది ఆంటీ వేసుకొని వచ్చారు అండ్ ఇక్కడ ఏంటి అంటే నాకు మళ్ళీ ముగ్గు వేయడం కూడా సరిగ్గా అంటే ముగ్గుతో పట్టుకోవడం రాదనమాట నాకు చాక్ పీస్ అయితే వేస్తాను కానీ ముగ్గు అయితే రాదు సో ఇక్కడ నేను ఏంటంటే ఫస్ట్ ఒక పుల్లతోటి రాశాను ఇక్కడ నేను హ్యాపీ న్యూ ఇయర్ అని దాన్ని ఆంటీ మళ్ళీ ముగ్గుతో రాస్తున్నారనమాట అండ్ ఇది మొత్తం ఫైనల్గా తను వేసింది అయితే ముగ్గు అది అండ్ అవతల ఏది వేద్దామో మాకు రెండు గేట్స్ ఉన్నాయన్నమాట మెయిన్ గేట్స్ సో రెండింటికి దగ్గర వేయాలి కాబట్టి ఒకటి ఇది వేసాం కదా ఇంకొకటి ఏది వేద్దామో అని చెప్పేసి చూపిస్తుంటే చూస్తూ ఉన్నానమాట అండ్ అవతల వేసింది కూడా నిజంగా చాలా చాలా బాగుంది అండ్ రంగోలీ అయితే నిజంగా చాలా మంచి లుక్ వచ్చింది కాకపోతే మార్నింగ్కి అది పోయింది మేము వెళ్ళి పడుకున్నాం కదా మార్నింగ్ కల్లా అది పోయిందనమాట సో ఇది మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యాయి యాక్చువల్గా అపార్ట్మెంట్ మొత్తం కనుక ఫిల్ అయితే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాము అనుకున్నాము బట్ ఎక్కువ మంది అయితే లేరు ఇంకా కొన్ని కొన్ని కొత్త అపార్ట్మెంట్ కాబట్టి కొన్ని కొన్ని వర్క్స్ జరుగుతున్నాయన్నమాట సో మేము మాత్రమే ఉన్నాం కాబట్టి ఇంకా అంత ఎక్కువ అయితే ఏం సెలబ్రేట్ చేసుకోలేదు యాక్చువల్లీ హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే
మొత్తం అన్ని ఫ్యామిలీస్ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి చాలా బాగా చేసుకునే వాళ్ళు. నైట్ ఈవినింగ్ 6:37 ఆ టైంకి స్టార్ట్ చేస్తే 12 వరకు ఫుల్గా గేమ్స్, తర్వాత ఏవో చిన్న చిన్నవి అంత్యాక్షర్యాన్ని డ్యాన్స్లు గేమ్స్ ఇలాంటివి పెట్టుకునే వాళ్ళం అనమాట. సో అవి అయిపోయిన తర్వాత 12కి కేక్ కట్ చేసి తినేసి వెళ్ళిపోయి పడుకునే వాళ్ళము. సో అలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం హైదరాబాద్లో అయితే. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా ఎవరు రాలేదు కదా, సో చూడాలి నెక్స్ట్ ఇయర్ ఎలా జరుగుతుంది అనేది. ఈ ఇయర్ అయితే ఇలా అయిపోయింది, బట్ నెక్స్ట్ ఇయర్ అయినా మంచిగా జరుగుతుందని అనుకుంటున్నాను. సో మీకు రంగోలియే ఎక్కువ టైం ఉన్నట్టుంది, అవతల వేసింది కూడా నేను మీకు చిన్న క్లిప్పింగ్ చూపిస్తాను. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము అలా నార్మల్గా వేసుకుంటూ కూర్చున్నాం అన్నమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. అండ్ రౌండ్ కూడా లక్ష్మీనే వేసింది, చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చింది ఇది రంగోలీ. సో నార్మల్గా అలా నేను చిన్న వీడియో క్లిప్పింగ్ తీసుకున్నాను. మా లక్ష్మి అంటుందన్నమాట, నవ్య గారు మమ్మల్ని ఎప్పుడు పెడతారు మీరు, మేము ఎప్పుడు చూసుకుంటాము, నన్ను కూడా పెడతారా అని అడుగుతుంది. సో లక్ష్మి పెట్టేశాను, ఇక్కడ చూసుకోవడమే లేదు. అండ్ ఇక్కడైతే ఇది అయిపోయింది కదా, పైన ఆంటీ వచ్చి చమ్కీ ఉంటుంది కదా, సో చమ్కీ వేస్తున్నారనమాట, అదే ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను మీకు. అండ్ ఇది వచ్చేసి ఒక సైడ్ అనమాట, నెక్స్ట్ సైడ్ వచ్చేటప్పటికి కూడా లక్ష్మీనే వేసింది, అది కూడా చాలా బాగుంది. సో రెండు ఒకదానికొకటి కంపారిజన్ లేకుండా చాలా బాగున్నాయి అనమాట. సో ఇది సెకండ్ సైడ్ చాలా బాగుంది ముగ్గు అయితే మాత్రం. సో ముగ్గేసింది మొత్తం లక్ష్మి, అయితే ఆ వెల్కమ్ 2021 రాసింది మాత్రం నేను. సో మరి ఆ క్రెడిట్ కూడా మనం తీసుకోకపోతే కష్టం కాబట్టి అదొక్కటి రాశాను అనమాట. తర్వాత మేము కలర్స్ కూడా కొన్ని మేము ఫిల్ చేసాము. తర్వాత మేము అవతలకి వెళ్ళి మళ్ళీ ఆ చమ్కి వేసి వచ్చేలోపు లక్ష్మి మొత్తం కలర్స్ కూడా వేసేసింది, చాలా ఫాస్ట్గా వేసింది అసలు. అంటే మళ్ళీ 2021 వచ్చేస్తుంది కదా, ఇంకా లేట్ చేయకుండా వేసేయాలని చెప్పి ఫాస్ట్గా వేసినట్టుంది. సో ఇలా డే అక్కడైతే నైట్ అయిపోయింది. అండ్ మేము ఇక్కడ పైకి వచ్చేసరికి 12:30 అయిందనమాట. ఆ రోజు యాక్చువల్గా మాకు కేక్ కట్ చేసుకోవాలి ఇట్లాంటి ఫార్మాలిటీస్ ఏమి ఉండవన్నమాట. మేము సెలబ్రేట్ చేసుకునేది ఓన్లీ మా బర్త్డేస్ ఒకటి, మ్యారేజ్ డే ఒకటి, ఇవే. అంతకుమించి ఇంకా మేము ఏమి సెలబ్రేట్ చేసుకోము. అయితే ఈసారి మా పిల్లలిద్దరికీ మాటలు వచ్చాయి కదా, మా బాబు పాప ఇద్దరు అడిగారనమాట నాకు కేక్ కావాలి అని చెప్పేసి. మరి వాళ్ళు ఎక్కడ చేశారో తెలియదు బట్ అడిగారు, అడిగారని చెప్పేసి ఆయన తీసుకొచ్చారనమాట. అండ్ ఇక్కడైతే నిజంగా అసలు కేక్ స్టాకే లేదంట, అన్నీ అయిపోయాయి కేక్స్. మేము వెళ్ళేటప్పటికే ఇప్పుడు నాయన ఈవినింగ్ 8:30 ఆ టైంకి వెళ్ళారనమాట, అప్పటికే అయిపోయాయి. సో నైట్ అయితే ఇలా అయిపోయింది. అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేటప్పటికి నేను ఊరెళ్ళి వచ్చాను కదా, ఊరెళ్ళి వచ్చిన దగ్గర నుంచి అలా ఉండిపోయింది అనమాట ఇల్లంతా. సో అవన్నీ రోజు కొంచెం కొంచెంగా సర్దుకుంటూ వస్తున్నాము. అండ్ ఇక్కడైతే ఇంకా బెడ్షీట్స్ అవి చేంజ్ చేసేద్దామని చెప్పేసి మొత్తం తీసి పడేసాను అనమాట. అలా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మా డే బ్లాగ్. అండ్ నేను మీకు విష్ చేసింది అయితే మొత్తం అన్నీ అయిపోయి ఫ్రెష్ అయిపోయిన తర్వాత విష్ చేశాను. కాకపోతే ఇది మార్నింగ్ నుంచి కాబట్టి చాలామంది వ్లాగ్స్ గురించి అడుగుతూ ఉంటారు, బట్ ఏమో ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో చూస్తారో లేదో అని చెప్పేసి నేను పెద్దగా చేయను అనమాట వ్లాగ్స్. బట్ ఇవే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు, అది మాత్రం నాకు అర్థమైంది. సో అందుకని చెప్పేసి సరే ఈరోజైనా మనం వ్లాగ్ షేర్ చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశారనమాట. సో మా ఇంట్లో నేను ఇంకా మార్చవలసింది ఏమైనా ఉంది అంటే అది ఈ దివాన్ కాట్లోనే బెడ్ ఉంది కదా, సో ఆ బెడ్ మార్చాలన్నమాట. సో ఎందుకు అనంటే ఇది మా బాబు పుట్టినప్పుడు తీసుకున్నాము, ఆల్మోస్ట్ ఇది 6 ఇయర్స్ అయిపోయింది తీసుకొని. సో వాళ్ళన్నీ సిస్సులు పోసి పాడైపోయింది అనమాట బెడ్ సో అదంతా మేము మార్చుకోవాలి ఈసారి, ఇంకా ఇంకొన్ని రోజులు పోతే మారుద్దాంలే అని చెప్పేసి ఆపేశాను. అండ్ ఈ బెడ్షీట్ వచ్చేటప్పటికి నేను అమెజాన్లో తీసుకున్నాను, చాలా బాగుంది, కాకపోతే కాటన్ కాదనమాట, కాటన్ సిల్క్ మిక్స్ వచ్చింది, బట్ బాగుంటుంది. ఇంకా అలా నేను అది మార్చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా మేము అందరం ఫ్రెష్ అయిపోయి వ్లాగ్ పూజ స్టార్ట్ చేసామన్నమాట. సో పూజ కూడా ఏంటంటే ఆల్రెడీ మా హస్బెండ్ చేసేసారు, తర్వాత నేను వెళ్ళి మళ్ళీ నార్మల్గా దండం పెట్టుకోవడమే. యాక్చువల్గా నేను పూజలు అవి కొంచెం ఎక్కువైతే చేయను, రేర్గా చేస్తుంటాను అనమాట, ఎప్పుడైనా ఏదో ఇలా పండగలప్పుడు మాత్రమే. సో ఇక్కడ కెమెరా పెట్టేశాను కదా, పెట్టిన తర్వాత వెళ్ళిపోయి కూర్చొని నేను పూజలు చేసుకుంటున్నాను అనమాట. అక్కడ వాడు ఏదో నొక్కుతున్నాడని చెప్పేసి అరిచాము, ఎందుకంటే అది కెమెరా కదా, ఫోన్ అయితే పర్లేదు కానీ కెమెరా అయితే మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని చెప్పి
అలా అరిచామన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే మామూలుగా దండం పెట్టుకుంటున్నాం అంతే, నేను మా పాప అండ్ లోపల మా ఆయన కూడా ఉన్నారు. సో ఇక్కడ ఈ ఫ్లవర్ వాజ్ ఉంది చూసారా, అంటే ఇది ఉంది కదా ఈ కార్నర్లో పెట్టింది, అది చాలామంది అడిగారు నన్ను ఇంతకుముందు బ్లాగ్స్లో కనిపించినప్పుడు. అది నేను యాక్చువల్గా హైదరాబాద్లో తీసుకున్నానండి, ఇక్కడ కాదు మియాపూర్ సైడ్ తీసుకున్నాను అనమాట. వాళ్ళు నాకు చెప్పడం ఒక్కొక్కటి 2000 చెప్పారు, 1500 చెప్పారు. నేను రెండు 1500కి తీసుకున్నాను అనమాట. అంటే మొత్తం విత్ స్టాండ్ అనమాట, ఓన్లీ బంచ్ కాదు, ఫ్లవర్ బంచ్ కాదు, బంచ్ ప్లస్ స్టాండ్ రెండు కలిపి 750కి తీసుకున్నాను ఒక్కొక్కటి. అలా 4 తీసుకున్నాను, 3000కి 4 తీసుకున్నాను అనమాట. అది ఇక్కడ కిడ్స్ రూమ్లో ఒకటి పెట్టాను, కిచెన్లో ఒకటి పెట్టాను, అండ్ హాల్లో అండ్ మాస్టర్ బెడ్లో ఒకటి, మొత్తం 4 అట్లా సెట్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా అయిపోయింది కదా, ఇప్పుడు మరి బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ నెక్స్ట్ క్లిప్పింగ్ వస్తుంది చూడండి, ఏం చేశాను అనేది మీకే అర్థమవుతుంది. ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఇంకా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తామన్నమాట. సో అక్కడ నుంచి మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను చూడండి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది అన్నాను, కానీ ఏం చేస్తాము అని చెప్పి అనుకుంటున్నారు కదా. న్యూ ఇయర్ అని చెప్పేసి రాత్రి మంచిగా నాన్ వెజ్ తెచ్చుకొని తిన్నామన్నమాట. సో రైస్ అలా ఉండిపోయింది, అందుకని చెప్పి ఈరోజు అదే రైస్తో నేను పులిహోర చేసుకొని తింటున్నాను అనమాట. సో నాకు చిన్నప్పుడు అనేవాళ్ళు న్యూ ఇయర్ రోజు ఎప్పుడన్నా మేము ఏడ్చినా చేసినా, అంటే కొత్త బట్టల కోసం ఏడుస్తూ ఉంటాం కదా, ఏడ్చినప్పుడు అనేవాళ్ళు అనమాట, నువ్వు ఈరోజు ఏడిస్తే ఇయర్ మొత్తం ఏడుస్తూనే ఉంటావు, ఏడవద్దు అనేవాళ్ళు. మరి ఈరోజు నేను పులిహోర తింటున్నాను, ఇంకా ఇయర్ మొత్తం ఇదే పులిహోర తింటానా లేదా అనేది నాకు తెలీదు, చూద్దాము. సో ఇప్పుడైతే నేను పులిహోర చేసుకుంటా, అండ్ ఇది కూడా బ్లాగ్లో భాగమే. సో బ్లాగ్ అంటే అన్ని షూట్ చేయాలి కాబట్టి ఈరోజు కంప్లీట్గా నా డే బ్లాగ్ మొత్తం చూపిస్తున్నాను మీకు, కొంచెం లెంత్ ఎక్కువైనా అడ్జస్ట్ చేసుకొని చూడండి, ఓకేనా. సో పులిహోర చేసేద్దాం. సో ఎస్, ఫైనల్గా నా పులిహోర అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట చేయడము. నైట్ మిగిలిపోయిన రైస్తో పులిహోర చేసుకొని తింటున్నాను నేను. సో అంతే, ఇంకేం చేస్తాం పడేయలేము కదా, అందుకని చెప్పేసి పులిహోర చేసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మన బ్లాగ్ అలా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే చిన్న బెల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో దాని నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో నా వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం, అండ్ అంటే కేర్, బై బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.
హలో. సో మార్నింగ్ నుంచి మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉన్నారు కదా. సో ఇప్పుడు ఈవినింగ్ కాదు నైట్ టైం వచ్చేసి 9:15 అవుతుంది. సో ఇప్పుడే నేను లైవ్ చేశాను, లైవ్ క్లోజ్ చేశాను. సో ఇప్పుడు మేము డిన్నర్కి బయటకు వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడితో మన బ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుంది. బయటకు వెళ్ళి డిన్నర్ చేసిన తర్వాత ఏదో చిన్న చిన్న క్లిప్పింగ్స్ చూపిస్తాను, అక్కడ నుంచి మన బ్లాగింగ్ క్లోజ్ అయిపోతుంది అన్నమాట. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.